హాయ్ అండి, వెల్కమ్ టు సింధు టెసల్స్. ఇవాళ ఇంకా కొత్త డిజైన్ అయితే చేసేద్దాం. ఈ మధ్యన వీడియోస్ లేట్ అవుతున్నాయి అనుకుంటున్నారు కదా. మీ ముందుకి కొత్తగా రాబోవడానికి నేను కొంచెం వెనకాల స్ట్రగుల్ చేస్తున్నా. ఆ స్ట్రగుల్ కోసం నేనైతే కష్టపడుతున్నాను. నేను కొత్త ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాను, అందుకని చెప్పేసి కొంచెం దాని మీద వర్కౌట్ చేయాల్సి వస్తుంది. దానికోసమే ఈ వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి. ఇది ఇదే ఉంటుంది, అది అదే ఉంటుంది. ఇందులోనే ఇంకా కొంచెం మాడిఫికేషన్స్, అలా డిఫరెంట్గా ఎప్పుడు ఒకేలా ఒకటే పాత్రలో వెళ్ళకూడదు కదా, డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి నేను ఆ వేలో వెళ్తున్నాను. అందుకే కొంచెం వీడియోస్ చేయడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు ఒకటే డిజైన్లో 2 డిజైన్స్ అని అయితే పెట్టాను కదా, ఇప్పుడైతే అదైతే చూసేద్దాం. ఇక్కడైతే నేను నీడిల్కి థ్రెడ్స్ ఎక్కిచ్చేసి తర్వాత శారీ కూడా ఎక్కిచ్చేసి అన్ని ఇట్లా తీసేసుకొని తర్వాత నేను ఆ థ్రెడ్ నీటు ఈ థ్రెడ్ నాటు పంపించేసి కాపర్ వైర్ తోటి ఇట్లా నేను నాట్ అయితే వేసాను. ఇది ఒక స్టెప్, అంటే ఇది ఒక వే. అలా కాకుండా ఇలా చిన్న నీడిల్కి మనం కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి. కాటన్ థ్రెడ్ ఒక 4 లైన్స్ తీసుకుంటే మనకు బాగా లావుగా అనేది వస్తుంది కాటన్ థ్రెడ్. ఇలా తీసుకున్న తర్వాత నేను ఎండింగ్లో నాట్ వేసాను కదా, వేసిన తర్వాత ఇలా మీరు ఇట్లా లాక్ వేసేసారనుకోండి అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, నాట్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కుచ్చులు చేసుకొని ఉండాలి దీనికి. ఇలా బీడ్ అయితే ఫస్ట్ ఎక్కిచ్చేసాను నేను, ఫస్ట్ బీడు. అక్కడ మీరు డిజైన్లో చూసారు కదా, అక్కడ చూసినప్పుడు మీకు ఏమనిపించింది, ఒకటి ఉంది కదా, మిడిల్లో వచ్చేసి 3 బీడ్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి వెనకాల నుంచి ముందుకు తీసుకోవాలి, అప్పుడు మనకు అది స్ట్రైట్గా వస్తుంది. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నీడిల్ని ఇటు సైడ్కి తీసేసుకొని మళ్ళీ ఇంకొక బీడ్, సేమ్ ఈ పైపింగ్ బీడ్సే, మళ్ళీ ఇలా ఇలా తీసుకొని మళ్ళీ ఇలా దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అలా. ఇప్పుడు దాన్ని పైన బీడ్లో నుంచి కిందకు తీయాలి, అంటే రెండు మనకి అటాచ్ అయ్యి ఉండాలి కాబట్టి మనం ఇలా పైన బీడ్లో నుంచి తీసుకోవాలి. ఇది తీసుకునేటప్పుడు మనం థ్రెడ్ అనేది కొంచెం లావు తీసుకుంటే అటు ఇటు పోకుండా స్టిఫ్గా అనేది ఉంటుంది. మనం ఎంత సన్నగా అయితే తీసుకుంటామో కుచ్చు కూడా మనకు అంత డెలికేట్గానే ఉంటుంది. తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నేను కస్టమర్కి అయితే మొత్తము థ్రెడ్తోనే వేసాను, మీకు జస్ట్ ఐడియా చూపిద్దామని చెప్పేసి. ఇలా అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి చాలామంది వీడియోస్ ఇలాంటివి లైక్ చేస్తున్నారు. దానికోసమని మీకోసమని ఇట్లా వీడియోస్ చేయాల్సి వస్తుంది. ఇలా నాట్ వేసేసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ కూడా ఇలా వేసుకోవాలి, అంటే అవి పైకి కిందికి కదలకోకుండా నేను నాట్ అనేది ఎలా వేసానో మీరు గమనించారు కదా, అలా వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైతే కుచ్చు ఉందో ఆ కుచ్చుని ఇలా సెకండ్ బీడ్లోకి ఇలా తీసేసుకొని, అంటే సెకండ్ బీడ్లో థ్రెడ్ ఉంది కదండి, నేను దాంట్లోకి తీసుకున్నాను. తీసుకొని లాక్ చేసి అక్కడ మళ్ళీ దాన్ని ఇట్లా మళ్ళీ పంపిస్తున్నాను నీడిల్ని, నీడిల్ని ఇట్లా ఈ థ్రెడ్లోకి కింద కుచ్చులోకి. ఇప్పుడు అది పైన థ్రెడ్ నుంచి టైట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఆ హోల్లో నుంచి పైన దాంట్లో నుంచి మళ్ళీ కిందకి ఇట్లా ఇలా మనం ఒక 2-3 టైమ్స్ అనేది మనం కుచ్చులో నుంచి, నేను ఇప్పుడు మళ్ళీ పైన దాంట్లో నుంచి కూడా తీస్తున్నాను. అంటే కుచ్చు అనేది మనకు గట్టిగా ఉంటుంది, పైన గ్రిప్పింగ్ అనేది కూడా మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారా మీరు, మీరు బాగా గమనించేది ఏంటంటే నేను థ్రెడ్తో వేసిన, డైరెక్ట్ థ్రెడ్తో వేసి తర్వాత బీడ్స్ ఎక్కించిన వాటికి అంటే అది ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఇలా మనం వేసుకున్న వాటికి లైఫ్ అనేది కొంచెం ఏమన్నా, అంటే ఇది మనం థ్రెడ్ అనేది చాలా సన్నగా థిన్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా లాగినప్పుడు పోవడానికి అనేది ఛాన్సెస్ ఉంటుంది, దానికి అలా ఛాన్స్ ఏం ఉండదు అన్నమాట. ఇది కూడా నేను మీకు ఇలా ఇన్నే కావాలనుకునే వాళ్ళకి ఎక్కువ గ్రిప్ ఉండడం కోసం నేను ఇక్కడ చూపిస్తున్నట్లు. మీరు ఇన్ని లేయర్స్లో నుంచి నేను చూపించినట్లు చేసినట్లయితే అసలు మీకు కుచ్చు అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా అలానే ఉంటుంది. కానీ ఇన్ కేస్ పోతుంది అనుకుంటే, ఇందాక నేను ఫస్ట్ స్టెప్ చూపించాను కదా, మీరు ఆ స్టెప్ ఫాలో అయిపోవడం చాలా ఈజీ. ఇంకా రిమైనింగ్ థ్రెడ్ ఉంది కదా, మనకి ఇంకొకటి ఒకటే కుచ్చు వస్తుంది లాస్ట్లో. ఇది వచ్చేసి బ్లాక్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి బ్రౌన్, సారీ గోల్డ్ కలర్, డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషను, మస్టర్డ్ గోల్డ్ కాంబినేషను. దానికి వచ్చేసి నేను ఇలా వేసాను, అంటే శారీ అంతా బ్లాక్ కలర్ అండి. ఇది వచ్చేసి పళ్ళు కాబట్టి నేను పళ్ళుకి ఆపోజిట్ తీసుకున్నాను. ఇక్కడ మిడిల్లో కూర్చో వచ్చేసి నేను పళ్ళు కలర్ తీసుకున్నా, అంటే బ్లాక్ అయితే కొంచెం బాగా హైలైట్ అవుతుంది కదా మనకి పళ్ళుకి అని చెప్పేసి ఆపోజిట్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను సింగిల్, దానికి కూడా నేను ఎంత టైట్ చేశానో మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ లాస్ట్కి ఇంకొక కుచ్చు వేయాలి, ఇది వచ్చేస్తే అయిపోతుంది ఇక మనకు.
ఇలా ఈ కుచ్చు అనేది వేసుకునేటప్పుడు కూడా నేను పైన దాంట్లో నుంచి తీసి మళ్ళీ వేస్తున్నాను కాబట్టి మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటూ చూసుకుంటూ వేస్తే చాలా నీట్గా వస్తుంది మీకు డిజైన్ అనేది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఇట్లా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని పైన ఒక రెండు మూడు సార్లు నాట్ వేసేసుకొని కింద ఒక రెండు మూడు సార్లు నాట్ వేసేసుకుంటే మనకు సరిపోతుంది. చాలా బాగుంటుంది అన్నమాట, డిజైన్ కూడా చాలా సూపర్గా వస్తుంది. నేనైతే డిజైన్ వేసాక మళ్ళీ చూడండి మళ్ళీ వేశాను, అంటే బాగా హెవీగా కనిపిస్తుంది అన్నమాట ఈ శారీకి, అంత బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసుకోవడమే. ఇప్పుడు నేను శారీ అంతా వేశాక కూడా నేను పిక్ పెట్టాను, అంటే వీడియో తీయలేదు, జస్ట్ పిక్ షేర్ చేశాను. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ఈజీగా మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అయిపోండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇదైతే అంటే ముందు కుచ్చు వేయలేదు కదా వాటికి, దానికి వేస్తున్నాను ఇప్పుడు. అలా కుచ్చు అయితే వేసేసుకోండి ఫస్ట్. అయితే నేనైతే రెగ్యులర్గా కుచ్చు వేస్తాను కదా, ఆ మోడల్లోనే కుచ్చు వేసేసాను. నేను కొత్తగా తీసుకునే నిర్ణయానికి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను బాగా అనుకుంటున్నాను మనసులో కూడా. వీడియోస్ డిలే అవుతున్నాయని కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి, కంపల్సరీ ఫాలో అవుతూ ఉంటేనే మీకు నేను ఇంకా కొత్తగా పెట్టేటివి అన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఇదైతే కుచ్చు అలా అయితే వేసేసుకోవాలి. మనకైతే డిజైన్ అయితే ఫైనల్గా అవుట్పుట్ ఇలా వచ్చేసింది. నేను చెప్పాను కదా లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసేసేయండి. ఈ వీడియో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంక నెక్స్ట్ వీడియోలో నేను ఏంటి కొత్తగా చేయేది అని చెప్తున్నాను కదా, అది చెప్తాను.